లేదమ్మా చెప్పను వస్తానమ్మా వస్తా తల్లి గాయత్రి ఏమటమ్మా ఈ చిలిపి చేష్టలు నీ చేసి చిలిపి చేష్టల్లో ఉన్న అర్థం తెలుసుకునే రోజు ఒకటి నీకు వస్తుంది అప్పుడు తెలుసుకుంటావు పంచి పంచి చేసావలుడు మీ శత్రుగా పుట్టి మిమ్మల్ని ఏడిపించిన ఆ పిశాసం కదా ఈ రోజుతో ముగిసిపోయింది ఇంకో మాట అలుడు నీ మంచి కోసమే చెబుతున్నా ఆ బోసయ్య గారి అమ్మాయిని ఈ రోజు ఇంటొంచి పంపించేసేయి లేదా ఇంకో పిల్ల పిశాసాన్ని కడుపును మోతది అదే ఉంది 5 నిమిషాల పని కట్టిన తాళి తెంచేసి బయటికి పోవంటే పోతుంది చెబుతున్నారు చాతల చూపించాలిగా మీ అమ్మ ఆవిడ గారికి సపోర్ట్ చేస్తుంటుంది మాయ గాయత్రికి టికెట్ ఇచ్చి పంపించావా పదార్థం నీ వల్ల కాదు నీ ఇంట్లో వెలిసిందే గాయత్రి అనే పిల్ల నాగదేవత అంశమే తప్ప మరొకటి కాదు ఏంటయ్య పేల్తున్నావు బిడ్డని సంపలేదా అరుస్తావేమే గాయత్రి నువ్వు నేను చంపితే చావదు అది దుర్గాదేవి అవతారం షడ నీకేమైనా పిచ్చి పట్టిందా పట్టిన పిచ్చి వదిలిపోయి ఇక పైన మీతో కలిసి పాపకూపంలో ఉండడానికి నా అంతరాత్మ అంగీకరించదు మావయ్య నా కోపం తెప్పించు ముందు అర్జెంటుగా వెళ్ళి ఆ పిల్లదయ్యని చంపేసిరా పో మనహర్ ఇంకెప్పుడైనా గాయత్రిని నిందించావంటే మీ అమ్మకి నువ్వు పుట్టనేలేదు నీ మీద ఆ నాగదేవతకు ఆగ్రహం వచ్చిందంటే వంశం నిర్వంశం అవుతుంది ఆ కథలు ఇంకెవరికైనా చెప్పు బోడి సలహాలు ఇవ్వకు ఈ రోజుతో నీ చుట్టరికం కట్ నీ మొహం నాకు చూపించు ఐ సెగ్గర ఏంట్రా కూర్చో ఈ నిమిషంలోనే వెళ్ళిపోతానరా అనుభవిస్తావు సై సుందరి నీ బిడ్డని ఎరవేసి వాడితో ఆస్తి రాయించుకుందాం అనుకుంటున్నావా ఆ తల్లికి గనక అపచారం చేశారంటే నీ బిడ్డ వికారంగా తయారవుతుంది నువ్వు వికారి అవుతావు సర్లే పోవయ్యా అయినా నీకు ఇక్కడేం పని లేదని మాల్లుడు గారు చెప్పారుగా ఇంకా ఎందుకు గడాసర్లా ఊగిపోతావు ఎండిపోయిన పశువును కట్టేసి ఎన్నాళ్ళు తిండి పెడతారు ఏ ఎంగిలాకులో మేసి బతుకు కదా ఏ పశువునా తల నుండు విషము పణికెని వెలయంగా తోక నుండు వృశ్చికమునకు తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని ఊరికేనాడా ఆ మహానుభావుడు చింతామణి డ్రామాలో శ్రీహరి వేషం వేసుకుని బతుకు నీ బిడ్డకు పాతికేళ్ల తర్వాత వచ్చే కార్తీక పున్నమి నాడు నేనే వచ్చి నీ బిడ్డ ప్రాణాలు తీసుకుంటాను ఇది విధి లిఖితం యమధర్మరాజా
మాంగళ్యాన్ని రక్షించండి నాకు పట్టి భిక్ష పెట్టండి వెర్రిదాన భార్య మాంగళ్య బలం వల్ల ఏ మగడు బ్రతకలేదు మాతృమూర్తి పూజల వల్ల ఏ బిడ్డ బ్రతకలేదు ఆ ఈశ్వరుడే వచ్చినా నీ భర్తకు ప్రాణం పొయ్యలేడు ధర్మదేవత గుడి తలుపులు నీ భర్త దుష్ప్రవర్తన వల్ల మూసుకుపోయిన తర్వాత ఎవరు ఎంత ఏడ్చినా తెరవబడు నీ మగడు అలనాటి మార్కండేయుడేం కాదు మహేశ్వరుని కౌగులించుకుని వరం తెచ్చుకుని చిరంజీవిగా బ్రతికేందుకు మహాపాపాత్ముడు వాడు బ్రతకడం ఈ భూమాతకే భారం ఈ నిమిషం నుంచి వాడు నా ఏలుబడిలోకి వస్తాడు నాగదేవత కోపాన్ని పాలతోనూ అభిషేకాలతోనూ శాంతింపచేయలేవు తెలుసమ్మా తల్లి కామాక్షిదేవి ఆవేశాన్ని ఆదిశంకరుడు శ్రీచక్రంతో ఆవాహనం చేసి శాంత స్వరూపిణి చేశారు అదేవిధంగా కేదారు గౌరి వ్రతాన్ని ఇప్పుడే అనుష్ఠానం చేసి నాగదేవత కోపానికి శాంతి చేస్తాను ఉమా రా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ సేవే చేశాం కష్టాల్లోనూ సుఖాల్లోనూ నిన్నే నమ్ముకున్నాం ఇప్పుడు నువ్వు మా చెయ్యి విడిచిపెడితే మాకెవరు దిక్కు అన్ని దేవాలయాలు దర్శిస్తాం మా ప్రాణాలు తారపోస్తాం గెలిపెవరితో చూస్తాం